దేవుణ్ణి ప్రార్థిస్తే సరిపోదా, మరియమ్మ పునీతులు ఎందుకు? సో మనకు ఏ వరాలు ఇవ్వాలన్నా కూడా అల్టిమేట్గా ఇచ్చేది దేవుడే. అలాంటప్పుడు డైరెక్ట్గా దేవుణ్ణి ఏం కావాలో అడిగితే సరిపోతుంది కదా. మరియమ్మను, పునీతులను, ఫాదర్లను, సిస్టర్లను ప్రార్థన చేయాల్సిందిగా కోరడం ఎందుకు అని పలువురు ప్రొటెస్టెంట్ సోదరులు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. నిజమే కదా, దేవుణ్ణి అడిగితే సరిపోతుంది కదా అనేటువంటి డౌట్ మనకు కూడా వస్తూ ఉంటుంది. సరే ఆలోచిద్దాం. సాధారణంగా మన ఇళ్లలో నాన్న ఏదో ఒక ఉద్యోగం చేసి సంపాదిస్తుంటాడు, కానీ చాలాసార్లు మనం ఏదైనా కొనాలంటే ఏం చేస్తాం? అందరి సంగతి ఏమో కానీ నేనైతే ముందుగా ఆ విషయాన్ని మా అమ్మకు చెప్పేవాడిని. మా అమ్మ నాకు కావాల్సింది తీసివ్వాలంటూ మా నాన్నకు చెప్పేది. ఇక్కడ నేను అడిగినా మా అమ్మ అడిగినా అల్టిమేట్గా ఇవ్వాల్సింది మా నాన్నే. కానీ మా అమ్మ ఉండడం వల్ల ఏం జరిగింది? నా అవసరాన్ని సపోర్ట్ చేసేటువంటి మరో వ్యక్తి నాకు లభించింది. సింపుల్గా చెప్పాలంటే నా అవసరం తీర్చుకోగల బలం రెట్టింపు అయ్యింది. అంతెందుకు, ఈ ప్రశ్న వేస్తున్నటువంటి ప్రొటెస్టెంట్ సోదరులు ఎవరైతే ఉన్నారో వారంతా తమ జీవితాల్లో ఒక్కసారి కూడా వాళ్ళ పాస్టర్తో, అయ్యగారు మా కోసం ప్రార్థించండి, అమ్మగారు మా ఆరోగ్యం కోసం ప్రార్థించండి, అయ్యగారు మా పెళ్లి మా కూతురు పెళ్లి కోసం ప్రార్థించండి అని ఎప్పుడు ఏమీ అడగలేదా? గుండెల మీద చేసుకొని చెప్పమానండి. మరి వీళ్ళంతా డైరెక్ట్గా దేవుణ్ణి అడగొచ్చుగా, మధ్యలో ఈ పాస్టర్ అనే మధ్యవర్తి ఎందుకు? అంటే చెప్పడానికే నీతులు అన్నమాట. సరే, వారి గోతిలో వారు పడ్డారు. మనం ఇప్పుడు బైబిల్ నుంచి పరిశీలిద్దాం. బైబిల్లో మధ్యవర్తిత్వ ప్రార్థనలు చేసినటువంటి ఘటనలు వందల కొద్దీ ఉన్నాయి. ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ చివరిలో పౌలు మాట్లాడుతూ, నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను, అలాగే మీరు కూడా నా అందరి కోసం ప్రార్థన చేయండి అని అడగలేదా? అలాగే రోమా 15వ అధ్యాయం చూడండి, అక్కడ కూడా తన కోసం ప్రార్థన చేయాల్సిందిగా కోరాడు. ఇక్కడ జరిగేదేంటి? యాక్చువల్గా ఎక్కువ ఎంతమంది ఎక్కువ ఒకే కాజ్ కోసం, ఒకే కారణం కోసం ప్రార్థన చేస్తున్నారో ఆ సమయంలో ఆ ప్రార్థన అనేది మల్టిప్లై అవుతుంది. బాగా గుర్తు తెచ్చుకోండి, నాడు 12 మంది శిష్యులు ఏక మనస్సుతో ఒక చోట ప్రార్థన చేసినటువంటి సమయంలోనే పవిత్రాత్మ దేవుడు అగ్ని నాలుకల రూపంలో దిగొచ్చాడు. 12 మంది కలిసి అంత ఇంటెన్షన్తో ప్రార్థన చేసినటువంటి ఘటన మనకు బైబిల్లో ఇంకెక్కడా కూడా కనిపించదు. ఇక్కడ ప్రార్థన 12 సార్లు మల్టిప్లై అయ్యిందన్న విషయాన్ని మనం గుర్తించాలి. అసలు ఇంకా సులువుగా అందరికీ అర్థమయ్యే చెప్పాలంటే, మనం అప్పిచ్చేటువంటి డబ్బులో అసలు మన ప్రార్థన అనుకుంటే వచ్చే వడ్డీయే ఇతరుల ప్రార్థన. సో అక్కడ డబ్బు డబుల్ అవుతుంది, ఇక్కడ ప్రార్థన డబుల్ అవుతుంది. మా పాస్టర్ అంటే బతికున్నాడు కాబట్టి ప్రార్థన చేయాలని అడిగాము. మరి మరియమ్మ అపోస్తలు లేరు కదా, వాళ్ళు చచ్చిపోయారు కదా, మరి చచ్చిపోయిన వాళ్ళ కోసం ఎలా ప్రార్థన చేస్తారని మీరు అడగొచ్చు. అయితే మరియమ్మ అపోస్తలు ఎవరి దృష్టిలో చనిపోయారు? మన దృష్టిలోనా, దేవుని దృష్టిలోనా? మనమంతా ఆత్మలు. ఆత్మలకు శరీరాలు తగిలించబడ్డాయి, కానీ శరీరాలకు ఆత్మలు తగిలించబడలేదు. మనం వదిలేది శరీరాన్నే కానీ ఆత్మను కాదు. సో ఆత్మ బతికే ఉంటుంది. అలా పుణ్యజీవితం జీవించి దేవుని వద్దకు చేరినటువంటి ఆత్మలనే మనం ప్రార్థన సాయం అడుగుతున్నాం. ఎంతో దూరం ఎందుకు? యేసుక్రీస్తు ఓ రోజు రాత్రి కొండ మీదకి వెళ్ళినప్పుడు మోషే ఏలియాలు వచ్చి మాట్లాడారు. మరి మోషే ఏలియాలు చనిపోయారు కదా, ఎందుకు వచ్చారు? పోనీ వచ్చారు పని లేక. వచ్చి ఏం మాట్లాడారు? జరగబోయేటువంటి క్రీస్తు శ్రమల గురించి మాట్లాడారు. అంటే వారికి భవిష్యత్తు తెలుసా? తెలుసు కాబట్టే కదా మాట్లాడారు. ఆనాడు వారు ఎందుకు వచ్చారో తెలియదు, కానీ ఈరోజు మాత్రం వీరు అడిగేటువంటి ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి, అరే బాబు, అయ్యా పాస్టర్లు, పాస్టర్లను నమ్మేటువంటి ఎరిగొర్రెలు, మేము ఎందుకు వచ్చామంటే, ఇదిగో పరలోకంలో దేవుడు మాకు శక్తిని అనుగ్రహించాడు, ఇదిగో భూలోకంలో జరగబోయేటువంటి విషయాలను తెలుసుకునేటువంటి శక్తిని మాకు అనుగ్రహించాడు అని తెలియజేయడానికే వారు వచ్చారు. మరి తల్లి, అపోస్తలులు, మిగిలిన పునీతులు వారు చేసేటువంటి ప్రార్థనలన్నీ కూడా మనకి ఏ విధంగానే ఉపయోగపడతాయి. కాబట్టి వారి ప్రార్థనల ద్వారా అడిగి మేలులు పొందడానికి ఏమాత్రం వెనుకాడవద్దు. థ్యాంక్ యూ.